Hi friends, welcome to Sailija Cooking. ఈ రోజు మన రెసిపీ వచ్చి మామిడికాయ పప్పు అండి. వేడివేడి అన్నంలోకి మామిడికాయ పప్పు నెయ్యి వేసుకుని ఊరు మిరపకాయలు అదేనండి చల్ల మిరపకాయలు కనుక నంచుకుని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ మామిడికాయ పప్పు కోసం నేను మీడియం సైజ్ మామిడికాయని తీసుకుని పైన పెచ్చి తీసేస్తున్నానండి. ఇప్పుడు ఈ మామిడికాయని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాం. మామిడికాయ ముక్కలు మరీ చిన్నగా కాకుండా మరీ పెద్ద ముక్కలుగా కాకుండా కట్ చేసుకుంటే సరిపోతుందండి. మామిడికాయ ముక్కల్ని కట్ చేసేసుకున్న తర్వాత చిన్న కుక్కర్లోకి ఒక గ్లాస్ కందిపప్పు వేసి కందిపప్పుని కడిగేద్దామండి. పప్పు కడిగిన తర్వాత ఒక గ్లాస్ కందిపప్పుకి 2 గ్లాసులు నీళ్ళు పోస్తున్నానండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుందాం. ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు అలాగే 5-6 పచ్చిమిరపకాయని సన్నగా ఇట్లా మధ్యలోకి చీల్చుకుని వేసేసుకుందామండి. ఇప్పుడు 4 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. కొన్ని నీళ్ళకి పులుపు తగిలితే పప్పు తొందరగా ఉడకదండి. అలాంటప్పుడు పప్పును విడిగా మామిడికాయ ముక్కలను విడిగా ఉడికించుకోవాలండి. 4 విజిల్స్ వచ్చి కొంచెం చల్లారిన తర్వాత ఆవిరంత పోయిన తర్వాత మూత తీసి పప్పుని ఇట్లా మ్యాష్ చేసుకోవాలండి. పప్పుని మెత్తగా మెదుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుందామండి. తర్వాత 1 స్పూన్ కారం వేసుకున్నానండి. ఉప్పు కారం మన రుచికి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుందండి. తర్వాత తగినన్ని నీళ్లు పోసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత 5-6 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని నూనె కాగిన తర్వాత 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/4 టేబుల్ స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి చిన్న స్పూన్తో 1/4 టేబుల్ స్పూన్ ఇంగు కూడా వేసుకుందామండి. తర్వాత 1/4 టేబుల్ స్పూన్ మెంతిపిండి కూడా వేసుకుందాం. ఈ మెంతిపిండి వచ్చి మెంతుల్ని డ్రై రోస్ట్ చేసి పొడి పెట్టానండి. ఇప్పుడు వీటన్నిటినీ వేయించుకుందామండి. మనకి తిరగమూత వేగిపోయిందండి. ఇప్పుడు 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకుని దాన్ని కూడా వేయించేసుకుందాం. కరివేపాకు వేగిన తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న పప్పును వేసేసుకుందామండి. ఇప్పుడు ఈ పప్పును మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుందామండి. మనకి పప్పు కొంచెం తెల్లినట్లయితే చాలండి, అంటే మనకి 3-4 నిమిషాలు పడుతుందండి పప్పు ఉడకటానికి. 1-4 నిమిషాలు అట్లా అయిన తర్వాత ఇదిగోండి ఇట్లా మనకి పప్పు చక్కగా తెల్లినట్టు అయింది కాబట్టి ఇప్పుడు మనం ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇప్పుడు ఈ మామిడికాయ పప్పుని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక లేటెస్ట్ వీడియోస్ కోసం శైలజ కుకింగ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.